వికారాబాద్ జిల్లా మైన్పేట్ మండలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సులోచన, ల్యాబ్ టెక్నీషియన్ శివకుమార్ పాల్గొన్నారు. కంటి యొక్క పరీక్ష చేస్తా ఉన్నాం. వాళ్ళకి ఏవైతే స్పెట్స్ కానీ ఏమైనా ఆపరేషన్స్ అవసరం పడితే వాళ్ళకు కూడా మేము వివిధ ఆసుపత్రులకు కొరకు సెండ్ చేయడం జరుగుతూ ఉంది. స్క్రీనింగ్ అయిన తర్వాత మూమెంట్ బెడ్ హాస్టల్లో స్టార్ట్ చేశాము. ఇందులో ప్రతిరోజు 250 నుంచి 230 వరకు స్క్రీన్ చేస్తున్నాం. ఇందులో పాట మ్యాచ్యూర్ క్యాటరాక్ట్ కేసెస్, తర్వాత టెరిజియం స్పిట్, తర్వాత హైపర్మెట్రోపియా, మయోపియా, ఆ తర్వాత ఏ కేసెస్ అయితే మనతో ఇక్కడ రెక్టిఫై చేస్తామో గ్లాసెస్తో అక్కడ మేము ఇక్కడ అద్దాలిస్తున్నాం. ఒకవేళ ప్రిస్క్రైబ్డ్ ఇక్కడ అద్దాలు లేని వాళ్ళకి మాత్రం ప్రిస్క్రిప్షన్ రాసి పెడుతున్నాం. అది ఒక 1 మంత్ తర్వాత క్లాసెస్ వస్తాయి ప్రతి వ్యక్తికి. తర్వాత ఇక్కడ ఈ స్కూల్ పిల్లలు లాస్ట్ వీక్ మేము ఇక్కడ లాస్ట్ ఇయర్ అంతా కవర్ చేశాము, ఈసారి కవర్ చేయలేదు కాబట్టి కంటి వెలుగు ప్రోగ్రామ్లో మనం ఇప్పుడు ఈ పిఎస్సి మోమిన్పేట్ ఏరియాలో ఉన్న స్కూల్స్ అన్నీ కవర్ చేస్తున్నాం. గత 4 రోజులుగా మోమిన్పేట్ విలేజ్లో ఎస్సీ అండ్ ఎస్టీ రెసిడెన్షియల్ హాస్టల్ బిల్డింగ్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు 360 మందికి ఇన్విటేషన్స్ పంపిస్తున్నాము. ఇంతవరకు మేము ఆ పిఎస్సి ఇక్కడ ఈ క్యాంప్ నుండి 720 మందిని ఇప్పటి వరకు పంపి ఓపీ రిజిస్ట్రేషన్స్ అయినాయి. 88 మందికి మేము వివిధ ఆసుపత్రులకు కంటి పరీక్షల కోసం లేదా కంటి యొక్క ఆపరేషన్స్ ఏవైతే అవసరం పడతారో వాళ్ళకు రెఫర్ చేయడం జరిగింది. Thank you.